ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్, నేను డాక్టర్ మలిక్, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అంటే చాలామంది పేషెంట్స్ మా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వస్తూ ఉంటారు. ఏంటంటే, సార్ నేను ఇలా నిల్చుంటున్నాను, ఇలా కూర్చుని లేచినప్పుడు కానీ పడుకుంటున్నప్పుడు కానీ మొత్తం రూమ్ అంతా తిరిగిపోతుంది సార్. నేను అలా చూస్తుండగానే మొత్తం రూమ్ అంతా తిరిగిపోతుంది, నా చుట్టూ అన్నీ తిరిగిపోతున్నాయి. అసలు ఇలా పడుకుంటే చాలు, మొత్తం తిరిగిపోతున్నాయి. లేచి కూర్చున్నప్పుడు కూడా మొత్తం రూమ్ అంతా నా చుట్టూ తిరిగిపోతుంది. నాకు కళ్ళు అసలు అలా 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 మొత్తం రూమ్ అంతా తిరిగిపోవడం, నా చుట్టూ అంతా తిరిగిపోతుంది, చాలా ఇబ్బందిగా. దీన్నే వర్టైగో అంటారండి. వర్టైగో అనే పదం ఏంటంటే, మనం కదలట్లేదు, మనం స్టేషన్గానే ఉన్నాం, మనం ఎక్కడికి కదలట్లేదు, కానీ మన చుట్టూ అంతా కదిలిపోతుంది. అంటే మన రూము అదంతా కదులుతోంది, బాగా కదిలిపోతుంది. దీన్ని మనం స్టేట్ ఆఫ్ రెస్ట్లో ఉన్నా సరే మనం మోషన్లో ఉన్నట్టు ఫీల్ అవుతాం అన్నమాట. అంటే అంత చుట్టుపక్కల అంతా కదులుతోంది, మనం నడుస్తుంటే ఎలా కదులుతున్నట్టు అనిపిస్తుందో అలాగే మనం రెస్ట్లో నించున్నా, పడుకునించినప్పుడు, లేచినా, ఉద్దిగా పడుకున్నా సరే మన చుట్టూ అంతా కదిలిపోతుంది, రూమ్ అంతా కదిలిపోతున్నట్టు ఉంటుంది. నా మొత్తం అంతా భూమి అంతా గుండ్రంగా తిరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. దాన్ని వర్టైగో అంటారు. సో ఇంకొక చిన్న తేడా ఏంటంటే, డిజీనెస్ అంటే వేరు. ఇది వర్టైగో. దీన్ని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. నాకు కళ్ళు తిరుగుతున్నాయండి అంటారు. కళ్ళు తిరగడం వేరు. కళ్ళు తిరగడం అంటే ఏంటంటే, మనం లేచి నించున్నప్పుడు మనకి అలా తిరిగి చుట్టుపక్కల ఏముండదు, అంతా బాగానే ఉంటుంది, మనకే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి మనం పడిపోతున్నట్టు అనిపిస్తుంది. అది కళ్ళు తిరగడం, అది వేరు. అది డిజీనెస్ అంటారు దాన్ని. అది ఒక్కొక్కసారి బీపీ లోగా ఉన్నా, మనం సరిగా ఆహారం తీసుకోకపోయినా, సరిగా వాటర్ తీసుకోకపోయినా, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి దానికి. డిజీనెస్ వేరు. డిజీనెస్ అంటే కళ్ళు తిరుగుతున్నాయండి అంటారు. కళ్ళు తిరగడం వేరు, మొత్తం మన చుట్టూ ఉన్నదంతా తిరగడం. నేను నించున్నప్పుడు, పడుకున్నప్పుడు మొత్తం తిరిగిపోతుందంటే అది వర్టైగో. నేను లేచి నించున్నప్పుడు లేకపోతే కూర్చున్నప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి సార్ అంటే, కళ్ళు తిరగడం అంటే అది ఆ సబ్జెక్టే వేరు అసలు. ఎందుకంటే అది బీపీ లోగా ఉన్నప్పుడు, మీరు సరిగా తిన్నప్పుడు, లేకపోతే బాగా వాటర్ తీసుకున్నప్పుడు జరుగుతుంది. సో దీనికి దానికి తేడా అది. సో వర్టైగో వేరు, డిజీనెస్ వేరు. వర్టైగో అంటే మాత్రం మన చుట్టూ మొత్తం తిరిగిపోవడం. మనం పడుకున్నా లేచినా మనం బాగానే ఉంటాం, మనకేం ఉండదు. మనం బాగానే లేచి కూర్చుంటాం, మనం పడుకుంటాం, కానీ మన రూమ్ అంతా కదిలిపోతుంది. రూమ్ అంతా తిరిగిపోతుంది, మొత్తం ప్రపంచం అంతా ఇలా తిరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. దాన్ని వర్టైగో అంటారు. కారణాలు, రెండు మూడు కారణాలు ఉన్నాయండి. పెరిఫెరల్ అండ్ సెంట్రల్ అంటాం. కొన్ని బయట కారణాల వలన, కొన్ని సెంట్రల్, మెదడు నుంచి వచ్చే కారణాలు వేరు, బయట నుంచి వచ్చే కారణాలు వేరు. బయట కారణాలు ఏంటంటే, ముఖ్యంగా చెవి. చెవి మూడు భాగాలండి. చెవిలో మూడు భాగాలు. ఇది ఎక్స్టర్నల్ ఇయర్ అంటారు, ఇది బయట భాగం. మధ్యలో మిడిల్ ఇయర్ అంటారు, అది మధ్యలో భాగం. తర్వాత కర్ణబేరి లోపల ఉండేది ఇన్నర్ ఇయర్. ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్లో వెస్టిబ్యులో కాక్లియర్ సిస్టమ్ అని ఒకటి ఉంటుందండి. అంటే కొన్ని రకాల చిన్న చిన్న ఎముకలు మిస్ అంటారు, మ్యాలియస్ ఇన్కస్ టేప్స్ అని చిన్న చిన్న బోన్స్, కాక్లియా అని ఒక చిన్న ఆర్గనం. ఇవన్నీ ఏంటంటే బాడీ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తాయి. సో ఒకవేళ అది కనుక రాంగ్ సిగ్నల్స్, సో ఇక్కడి నుంచి ఇన్నర్ ఇయర్లోంచి రాంగ్ సిగ్నల్స్ కనుక బ్రెయిన్కి వెళ్ళాయి అనుకోండి, అంటే బ్రెయిన్లో ఎక్కడ చిన్న మెదడు మొత్తం మన బాడీ తెలివితేటలు అవన్నీ పెద్ద మెదడు ఫంక్షన్స్. మనం ఏదైనా పని చేస్తున్నాం అంటే అది పెద్ద మెదడు. మనం నడుస్తున్నా, మన బాడీ బ్యాలెన్స్ అదంతా చేసేది చిన్న మెదడు. సెరిబెల్లం అంటాం, అది సెరిబ్రం, ఇది సెరిబెల్లం. సెరిబెల్లం అంటే చిన్న మెదడు. చిన్న మెదడు మన బాడీని కండిషన్లో పెడుతుంది, అంటే నడవడం. మనం అన్ని పనులు, ఏ పని చేయాలన్నా, అంటే మనం నడిచేటప్పుడు మన బ్యాలెన్స్ అదంతా మెయింటైన్ చేసేది చిన్న మెదడు. దాన్ని సెరిబెల్లం అంటారు. పెద్ద మెదడు అంటే సెరిబ్రం. సో సెరిబెల్లం మన చెవిలోంచి, అంటే లోపలి భాగం, ఇన్నర్ ఇయర్, ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్లోనే ఈ వెస్టిబులో కాక్లియర్ సిస్టమ్ అని చెప్పాను కదా, ఈ సిస్టమ్ నుంచి సిగ్నల్స్ చిన్న మెదడుకి వెళ్తాయి. చిన్న మెదడుకి ఏమవుతాయి, మనం రెస్ట్లో ఉన్నాం లేకపోతే మనం కదులుతున్నాం, అంటే మనం ఇప్పుడు కూర్చున్నాం, పడుకున్నాం అనేది ఇక్కడి నుంచి అక్కడికి సిగ్నల్స్ వెళ్తాయి. లేకపోతే మనం నడుస్తున్నాం, ఏదైనా మనం ఫ్లైట్ ఎక్కుతున్నాం, మనం బస్ ఎక్కుతున్నాం అనే సిగ్నల్స్ కూడా ఇన్నర్ ఇయర్లోంచి, ఈ వెస్టిబులో కాక్లియర్ సిస్టమ్ నుంచి చిన్న మెదడుకి వెళ్తాయి. ఇలా ఇది నార్మల్ సిస్టమ్. సో ఇక్కడ ఏంటంటే పెరిఫెరల్ ఏంటంటే చెవిలోంచి వెళ్ళే కారణాలు. చెవి నుంచి వచ్చే కారణాలు ఏంటంటే, ఈ వెస్టిబులో కాక్లియర్ న్యూరైటిస్ అంటారు, ఏదైనా
దగ్గు జలుబు వగైరా అవి చేసి తర్వాత చెవిలో కనుక కొంచెం ఇన్ఫెక్షన్ కనుక వస్తే, చెవిలో లోపలి భాగానికి కొద్దిగా వాపు వస్తే దాన్ని వెస్టిబులో కాక్లియర్ న్యూరైటిస్ అంటారు. అది జలుబు దగ్గు వీటి వల్ల కూడా రావచ్చు. అప్పుడు కూడా ఇదే వస్తుంది, ఈ మొత్తం వర్టైగో అనేది వస్తుంది. ఇకపోతే అమైనో గ్లైకోసైడ్స్ అంటారు, కొన్ని మందులు ఉంటాయి. ఇప్పుడు మనం సింపుల్గా కొన్ని జెంటమైసిన్ అని మికాసిన్ అని కొన్ని మందులు ఉంటాయి, అమైనో గ్లైకోసైడ్స్ అంటారు. అవి కనుక కొంచెం ఎక్కువగా తీసుకున్నప్పుడు కూడా ఈ సిస్టమ్ వర్టైగో వస్తుంది. ఇకపోతే ఈ బినైన్ పెరిఫెరల్ పొజిషనల్ వర్టైగో కారణాలు ఉండవు దానికి. కారణాలు లేకుండా పడుకున్నప్పుడు ఓ మొత్తం అంతా తిరిగిపోతుంటుంది, దానికి కారణం ఉండదు. ఇకపోతే ఈ మినియర్స్ డిసీజ్ అనే ఒక కండిషన్. మినియర్స్ డిసీజ్ అంటే లోపలి ఇన్నర్ ఇయర్, ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్లో కొంచెం ఫ్లూయిడ్ ఎక్కువైపోతుంది. నార్మల్గా ఫ్లూయిడ్ కొంత ఉంటుంది, అది ఎక్కువైపోతుంది ఫ్లూయిడ్, అప్పుడు దాన్ని మిలియర్స్ డిసీజ్ అంటారు. కానీ ఈ పెరిఫెరల్ బయట చెవిలోంచి వచ్చే ప్రాబ్లం, ఏంటంటే దాంట్లో వాంతులు అవుతూ ఉంటాయి పేషెంట్కి, వామిటింగ్ ఉంటుంది, తర్వాత చెవిలో ఓరు ఉంటుంది, ఒక రకమైన సౌండ్స్, చెవిలో ఓ ఏదో ఒక ఊలలు, చెవిలో ఏదో సౌండ్స్ వస్తూ ఉంటాయి, అండ్ ఒక రకమైన కొంచెం చెవుడు కూడా వస్తుంది ఆ వైపు, ఆ చెవిలో కొంచెం చెవుడు కూడా వస్తుంది. ఇవంతా కూడా ఈ పెరిఫెరల్ కిందకు వస్తాయి. దీనికి మనం ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. అఫ్కోర్స్ మీరు ఫిజీషియన్ దగ్గరకో ఎవరి దగ్గరకో వెళ్తే వాళ్ళు చెప్తారు ఎవరి దగ్గరికి వెళ్ళాలో, దీనికి ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి. ఇకపోతే సెంట్రల్ కాజెస్ అంటే మెదడు నుంచి వచ్చే, చిన్న మెదడు నుంచి వచ్చే కారణాలు ఏంటంటే, ఒకవేళ ఏమైనా ట్యూమర్స్, ఏదైనా చిన్న గడ్డలు లాంటివి చిన్న మెదడులో వచ్చిన, స్ట్రోక్ అంటే రక్త ప్రసరణ చిన్న మెదడుకు సరిగ్గా లేకపోయినా, ఇకపోతే మల్టిపుల్ స్క్లిరోసిస్ అని ఒక చిన్న పెద్ద జబ్బు, దాని గురించి మర్చిపోదాం. ఇంకా ఈ వెస్టిబులర్ న్యూక్లియర్ లీజన్ అంటే, వెస్టిబులర్ న్యూక్లియర్ లీజన్ అంటే ఇక్కడ నుంచి పంపించే సిగ్నల్స్ దీనికి సరిగ్గా అందుకునే ఒక చిన్న భాగం ఉంటుంది, అది దెబ్బతిన్నా. ఇకపోతే మైగ్రేన్, మైగ్రేన్ కూడా బ్రెయిన్ నుంచి వచ్చేది. మైగ్రేన్లో కూడా మీకు ఇది ఉంటుంది, మైగ్రేన్ హెడేక్ వస్తుంది కదా, అప్పుడు కూడా మొత్తం అంతా తిరిగిపోతున్నట్టు ఉంటుంది వర్టైగో. ఇకపోతే సైన్స్ ఎలా ఉంటాయంటే, మీకు పెరిఫరీలో అయితే సింపుల్గా మనకి మామూలుగా చెవి నుంచి వచ్చే సమస్య, మెదడు నుంచి వచ్చే సమస్య ఇప్పుడు అర్థమైపోయింది. ఒకటి చెవి నుంచి వస్తుంది, ఒకటి మెదడు నుంచి వస్తుంది, చిన్న మెదడు నుంచి. చెవి నుంచి వచ్చే సమస్యలో వాంతులు కొంచెం చెవి సరిగ్గా వినిపించకపోవడం, చెవిలో కొంచెం ఏదో ఊలలు, సౌండ్స్ రావడం, ఇవన్నీ జరుగుతాయి, వామిటింగ్ సెన్సేషన్. ఇకపోతే బ్రెయిన్ నుంచి వచ్చేది, చిన్న మెదడు నుంచి వచ్చే దాంట్లో డిప్లోపియా, ఎటాక్సియా ఇవంటాం. డిప్లోపియా అంటే కొంచెం రెండుగా కనిపించటం, మనిషి రెండుగా కనిపించటం, సరిగ్గా మాట్లాడుతున్నప్పుడు తడబట్టడం, నోరు సరిగ్గా మాట్లాడలేకపోవడం, నడుస్తున్నప్పుడు కూడా కొంచెం కోఆర్డినేషన్ లేకపోవడం, ఏంటో సరిగ్గా నడవలేకపోవడం, ఇవన్నీ ఫీచర్స్. ఎందుకంటే చిన్న మెదడు కదా, చిన్న మెదడు దెబ్బతింటే సరిగ్గా నడవలేము మనం. సో మన నడక అదంతా చిన్న మెదడే చూస్తుంది, అంటే మొత్తం మోషన్, మన మోషన్ అంతా చిన్న మెదడే. మోషన్ అంటే నడక, నడక అంతా చిన్న మెదడే చూస్తుంది, బ్యాలెన్స్ నడక అంతా చిన్న మెదడే. ఇకపోతే నిస్టాగ్మస్, నిస్టాగ్మస్ అంటే మన అపరిచితుడు సినిమా చూశారు కదా, వాళ్ళు లోపల కళ్ళు కదులుతూ ఉంటాయి అడ్డంగా, అడ్డంగా కదులుతుంటే అది, కళ్ళు కనుక అడ్డంగా కదులుతున్నాయంటే అది మెదడుకు సంబంధించింది. అదే ఈ లోపల ఉన్న ఐబాలు నిలువుగా కదులుతోంది, రౌండ్గా కదులుతోంది అంటే అది చెవికి సంబంధించిన ప్రాబ్లం. ఇలాంటివి కొన్ని ఉంటాయి. దానికి ఒక టెస్ట్ ఉంది, హెడ్ ఇంపల్స్ టెస్ట్ అంటారు. హెడ్ ఇంపల్స్ టెస్ట్ అని డాక్టర్స్ చేస్తారు, తలలా పట్టుకుని కొంచెం తిన్నగా చూడమని, తల అటు ఇటు తిప్పి ఒక చిన్న జరిపిస్తారు అనమాట, ఇవ్వగానే మొదలైపోతాయి అవి. దాన్ని బట్టి అడ్డంగా తిరుగుతోందా కన్ను, లేకపోతే నిలువుగా కానీ రౌండ్గా కానీ తిరుగుతోందా, దాన్ని బట్టి ఇది చెవికి సంబంధించిందా, ఇది మెదడుకి సంబంధించిందా అనే టెస్ట్ హెడ్ ఇంపల్స్ టెస్ట్. ఇకపోతే ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ చాలా సింపుల్ అండి. అంటే ఫస్ట్ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. అది చెవిలోంచి వస్తుందా, మెదడులోంచి వస్తుందా, మెదడులోంచి వస్తుందా అని తెలుసుకోవడానికి ఎంఆర్ఐ అనే టెస్ట్ చాలా, అదే తెలుసు కదా, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అని స్కాన్ లాంటిది, అది కూడా ఎంఆర్ఐ చేస్తారు. దానివల్ల తెలిసిపోతుంది ఏదైనా పెద్ద ప్రాబ్లమా చిన్న ప్రాబ్లమా అనేది. ఇకపోతే మందులు ఏంటంటే, సాధారణంగా సింపుల్ మెడిసిన్స్ అండి. స్టెమిటిల్ అని క్లోర్పిరాజిన్ ఒక డ్రగ్ ఉంటుంది, స్టెమిటిల్ ఎండి అని ఒక చిన్న టాబ్లెట్ కూడా దొరుకుతుంది, ఇంజెక్షన్ స్టెమిటిల్ దొరుకుతుంది, చాలా మంచి ట్రీట్మెంట్. ఇకపోతే మెటోక్లోప్రమైడ్ పెరినార్మ్ అనే టాబ్లెట్ దొరుకుతుంది, ఆండెమ్ అని వామిటింగ్ సెన్సేషన్ కంట్రోల్ అవ్వడానికి, ఇవన్నీ కూడా మెడిసిన్స్ బాగా పనిచేస్తాయి. ఇకపోతే ఈ డయూరెటిక్స్, ఎప్పుడైతే మినియర్స్ డిసీజ్ చెప్పాను కదండి, చెవి లోపల భాగంలో ఇన్నర్ ఇయర్లో ఫ్లూయిడ్ కనుక ఎక్కువైపోతే,
అంటే ఎక్కువగా కనుక వాటర్ ఫ్లూయిడ్ అక్యూములేట్ అయిపోతే దాన్ని తగ్గించడానికి మినీరస్ డిసీజ్ అంటారు. దాన్ని డయూరిటిక్స్ అంటే కొంచెం మూత్రంలో ఎక్కువ ఒక 4-5 సార్లు మూత్రం ఎక్కువడానికి ట్యాబ్లెట్స్ ఇస్తారు. కొన్ని థయా జే డిరైవటీస్ అని లాసిక్స్ అని అలాంటివి ఇస్తారు. ఇకపోతే వర్టిన్ అని స్టుజెరాన్ అని డిజిరాన్ అని ఇలాంటి ట్యాబ్లెట్స్ అన్నీ కూడా దీనికే ఇలా ఏ వట్ట ఇవ్వక తగ్గడానికి వాడతాం. వర్టిన్, స్టుజెరాన్, డిజిరాన్ ఇలాంటివన్నీ ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో ఓన్లీ థింగ్ ఇస్ అది ఏంటి, కారణం ఏంటి అనేది కనుక్కోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ముందు ఇది మనకి కళ్ళు తిరుగుతున్నాయా లేకపోతే రూమ్ అంతా తిరుగుతుందా అనేది ఇంపార్టెంట్. రూమ్ అంతా తిరుగుతుంది మనం బాగానే ఉన్నామంటే అది వట్ట ఇవ్వ. అదే రూమ్ అంతా బాగానే ఉంది నాకు కళ్ళు తిరుగుతున్నాయి పడిపోయేటట్టున్నాను అంటే మాత్రం అది డిజీనెస్, అది వేరు. అది బీపీ తక్కువ అవడం వల్ల